నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు ఉప్పర్పల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఐదుగురు నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జులై 30 వరకు రిమాండ్ విధించడంతో ఐదుగురు నిందితులను ఉప్పర్పల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు తరలించారు. నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు ఉప్పర్పల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఐదుగురు నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జులై 30 వరకు రిమాండ్ విధించడంతో ఐదుగురు నిందితులను ఉప్పర్పల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, నార్సింగ్ డ్రగ్ కేసులో ఐదుగురు నిందితులకు ఉప్పర్పల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా కొద్దిసేపటి క్రితమే వాళ్ళను చెంచల్గూడ జైలుకి అయితే నిందితులను తరలించారు. ముఖ్యంగా జులై 30 వరకు రిమాండ్ అనేది ఉండనుంది. అయితే ఈ 14 రోజుల రిమాండ్ వ్యవధిలోనే కస్టడీ పిటిషన్ నార్సింగ్ పోలీసులు వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు నిందితులకు సంబంధించి ఇప్పటికే అవునాభి సింగ్తో పాటు మరోవైపు ఆజాన్తో పాటు మరో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే డ్రగ్ సంబంధించిన వీళ్ళంతా పెడ్లింగ్ ముఠా, పెడ్లర్ సంబంధించిన ముఠా సమావేశం ఏర్పాటు చేయగా నార్సింగ్ పోలీసులు నార్కోటిక్ బృందం ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాళ్ళను పట్టుకున్నారు. ఈ ఐదుగురు నిందితులకు సంబంధించి ప్రతి ఒక్కరి మీద కూడా నేర చరిత్ర ఉంది. అయితే అవునాహా బ్లెస్సింగ్ సంబంధించి చూసుకుంటే ఆమె సౌత్ ఆఫ్రికా పాస్పోర్ట్తో ఇండియాలోని పలు ప్రధాన నగరాలు అంటే హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలను ఎంచుకొని ఆమె డ్రగ్ పెడ్లింగ్ వ్యాపారం చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఉన్నారు. అయితే అజిజీ సంబంధించిన నైజీరియన్ వ్యక్తి ఇక్కడ స్టూడెంట్గా మొదట వీసా తీసుకొని నైజీరియా నుంచి వచ్చాడు. ఇక్కడ కాలేజ్ చదువుకుంటూ కూడా డ్రగ్స్కు సంబంధించిన యువతకు డ్రగ్స్ అలవాటు చేయడం, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వారిని రిక్టిఫై చేయడం, వారందరినీ కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ద్వారా కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా ఈ నైజీరియన్ వ్యక్తులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా వీళ్ళంతా డ్రగ్ పెడ్లింగ్ సంబంధించిన ముఠాగా ఏర్పడి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు వాళ్ళ విచారణలో గుర్తించారు. ప్రస్తుతానికైతే నైజీరియాకి చెందిన అవునాహా బ్లెస్సింగ్ సంబంధించి ఆమె హైదరాబాద్కు 20 సార్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. 20 సార్లు కూడా డ్రగ్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. డ్రగ్ పెడ్లకు సంబంధించి అయితే ఈ 4 ఉన్నారా, ఇంకెవరైనా 20 సార్లు తీసుకొచ్చినా ఇంకెంతమంది అయినా డ్రగ్ పెడ్లర్లు ఉన్నారా? ఇప్పటికే అవునాహా బ్లెస్సింగ్ నుంచి కూడా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టారు. వీళ్ళని కస్టడీకి తీసుకొని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రేపు కస్టడీ పిటిషన్ కూడా నార్సింగ్ పోలీసులు వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులను యువతని టార్గెట్గా చేసుకుంటూ కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. నార్కోటిక్ బృందం ఒకవైపు, ఎక్సైజు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ కూడా ఇటు నైజీరియన్ కావచ్చు డ్రగ్ పెడ్లర్లపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికైతే 5 నిందితులను ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలించారు. కస్టడీకి తీసుకొని మరింత సమాచారాన్ని వారి దగ్గర నుంచి రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి ఏదైతే 5 నిందితులను కూడా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీపిక, రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.